గారు నమస్తే అండి. నమస్కారం. మరి గత 2 రోజుల నుంచి కూడా విజయసాయి రెడ్డి గారి ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్గా మారిన పరిస్థితి. అసలు ఆయన ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు కదా, ఈ ఇష్యూ మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు? మీరు లక్ష్మీ సినిమా చూసారా? లక్ష్మీ సినిమాలో కమెడియన్ వేణుమాధవ్ గారు చనిపోయారు. ఆయన ఎసుంటి బట్టలు వేసుకునేవాడిని ఎసుంటి వేసుకోవాల్సి వచ్చింది అంటాడు. అట్లాగే వేటి గురించి మాట్లాడవలసిన మనం అసలు ఏంటి బ్రదర్, ఎటు పోతా ఉన్నాం? అసలు మనం డిస్కస్ చేయాల్సి వేసుకోవాల్సిన విషయాలు ఏంటి? అమరావతిలో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, రాష్ట్రం మళ్ళీ గాడిలో పడతా ఉంది, వీటి గురించి మాట్లాడుకోవాల్సిన టైంలో ఈ పొరంబోకు నా కొడుకులు చేసినటువంటి లుచ్చా పనులన్నీ, ఆ బిడ్డకు తండ్రి ఎవరు? అమ్మ 2019 నుండి 2024 వరకేమో హూకిళ్ళు బాబాయ్ సరిపోయింది, ఇప్పుడేమో ఈ 2019 నుండి 2024 నుండి హూ ఈజ్ ది ఫాదర్ అని చెప్పి అనుకోవాలి మనం. కర్మ ఈ నా కొడుకులు ఈ వైసీపీ ఈ చెత్త మొత్తం రాష్ట్రం నుండి వెళ్ళిపోతే తప్ప రాష్ట్రం పూర్తిగా బాగుపడదు. అది పరిస్థితి. ఇప్పుడు అతని బిడ్డకి తండ్రి ఎవరో తేల్చమని చెప్పేసి మదన్ అనే వ్యక్తి బయటకు వచ్చాడు. మదన్ అనే వ్యక్తి బయటకు వస్తా ఏం చేశాడు, అతని భార్య కొన్నిసార్లు ఏమో బిడ్డకి తండ్రి విజయసాయిరెడ్డి అని చెప్పిందంట, కొన్నిసార్లు ఇంకో పేరు చెప్పిందంట. అసలు ఎవరో తేల్చాలి అని చెప్పేసి ఆయన పాపం ఎండోమెంట్స్ కమిషనర్ గారికి రాసుకున్నాడు. ఆ ఎండోమెంట్స్ కమిషనర్ గారికి రాసుకున్నాడు కాబట్టి అందులో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి అనే పేరు మన కర్మగాలి మన తెలుగు రాష్ట్రాల నుండి రాజ్యసభకి వెళ్ళినటువంటి ఏది పెద్దల సభకి వెళ్ళినటువంటి ఒక పోరంబోగ్గాడిది కాబట్టి వాడు పోరంబోగాడైనా కానీ ఒక పార్టీ వాడిని రాజ్యసభకు పంపించి ఎంపీని చేసింది కాబట్టి వాడు ఒక రాజ్యసభ సభ్యుడు కాబట్టి ఈరోజు మీడియా ఛానల్స్ దాని గురించి మాట్లాడాల్సినటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది. మాట్లాడితే ఏం చెప్పారు, ఇలా అంటున్నాడా మదన్, ఏవో 2 పేర్లు పెట్టి ఈ విజయసాయిరెడ్డి ఈ సుభాష్ అనేవాళ్ళు అతని బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఎవరో తేల్చాలి కానీ ఈ ఘోరంతా ఏంటని అడుగుతూ ఉంటే, ఒరే వంశీ, ఒరే రాధాకృష్ణ, ఒరే సాంబశివరావు, ఒరే మూర్తి, ఒరే బిఆర్ నాయుడు, ఏందిరా నా ఇంటికి కూడా పీకలేరు అంటున్నావు, నీ ఇంటికి చాలు ఆ డిఎన్ఏ టెస్ట్ ఎవడు తెచ్చేయటానికి, అవన్నీ చెప్పకుండా వాడు నన్ను అంత మాట అంటారా ఇంత మాట అంటారా అంటాడు. అసలు నీ బతుకు 2020 నుండి నేను చూస్తూ ఉన్నా, ఏ రోజన్నా కులం కుటుంబం ఇక ఆడవాళ్ళు ఆడేవుడికి పుట్టాడు ఈడేవుడికి పుట్టాడు తప్ప వేరే ఏదన్నా మాట్లాడేవా? నీ బతుకు నువ్వు ఒక ఎంపీవా? నిన్ను బర్తరఫ్ చేయాలి ఎంపీగా అని చెప్పేసి నేను 2020 నుండి ప్రతిరోజు చెప్తా ఉన్నా. ఈరోజు అదే మాట జర్నలిస్టులు చెప్తా ఉన్నారు, రేపు ప్రజలు చెప్తారు, మళ్ళీ ఇంకోసారి నిన్ను అసలు ఎంపీగా పంపించే అవకాశమే లేదు. ఎందుకంటే నీకు ఎంపీలు లేరు, ఈ టర్మ్ నీకు లాస్ట్ టర్ము, ఉన్న 4 సంవత్సరాలు నువ్వు కృష్ణారామాట గడపాలి కానీ కడుపులు చేస్తా కూర్చుంటావా? ఇందుగా నిన్ను ఎంపీని చేసింది లుచ్చా నా కొడక. అంటే వంశీ గారు, ఇక్కడ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన మీడియా మొత్తం నన్ను టార్గెట్ చేసి నా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. అవును, పాపం మదన్ ఎవరు, ఏ సామాజిక వర్గం, అతను ఒక ఎస్టీ, అతను న్యాయం చేయమన్నాడు, మీడియా వారి బాధ్యత ఇట్లాంటివి ఉంటే బయటికి తీసుకురాడు. అసలు వీళ్ళకు ఒక సామాజిక వర్గం మీద టార్గెట్ చేయటం అనేది వీళ్ళకి అలవాటు. ఏ లుచ్చా పని చేసినా కానీ కరోనా వస్తే ఏమన్నారా, కరోనాను కంట్రోల్ చేయలేక ఏమన్నారు, కమ్మరోనా అన్నారు. సాక్షాత్తు ఒక అసెంబ్లీ స్పీకర్ అప్పట్లో ఒక వైరస్ని ఒక కులంతో పోల్చి వాడు అన్యాయం చేశాడు ప్రజలకి. ఈడు పార్టీలా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కమ్మ కులం మీద ఏడుస్తాడా ముఖ్యమంత్రి? ఆ తర్వాత అసలు అన్నిటికంటే వెరైటీ, బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద నిలబడ్డాడు, వీడియో కాల్లో నిలబడ్డాడు ఒక ఎంపీ, ఏందిరా ఈ లుచ్చా పని అని చెప్పేసి వాడెవడో వీడియో రిలీజ్ చేస్తే అది వైరల్ అయితే వాడు ఒక ఎంపీ కాబట్టి అది నేషనల్ మీడియా తీసుకుంది, స్టేట్ మీడియా తీసుకుంది, మొత్తం తీసుకుని ఈ ఏంట్రా ఇది అని ప్రశ్నిస్తే ఇదంతా కమ్మోళ్ళ కుట్ర, నువ్వు ఇప్పావు, ఆవిడెవరో బయట పెట్టింది, కమ్మోళ్ళు నేను విజయ్ గారు ఇంకెవరో పేరు చెప్పాడు, శివకృష్ణ పేరు 3 పేర్లు చెప్పాడు, వీళ్ళందరూ కమ్మోళ్ళు, వీళ్ళు నా మీద కుట్ర పన్నారంటాడు. ఒరే మేము పన్నితే గిన్నితే అది మార్ఫింగ్ చేసామంట, మేము చేస్తే గిస్తే జగన్ గడితే చేస్తాం కదా మార్ఫింగ్, బొక్కగా నువ్వేవుడివి? కులాలని అంటగట్టడం, కుటుంబాలను అంటగట్టడం ఈ నా కొడుకులకి వెన్నతో పెట్టిన విద్య, వీళ్ళ ఆటలు సాగో బెండు తీస్తాం, ఇక వచ్చింది ప్రజాప్రభుత్వం. అంటే ఇదే తరుణంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు కనుక మధ్యంతర ఎన్నికలు వస్తే
వైసీపీ విజయాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఈ కామెంట్ ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు సిగ్గుందా ఆ మాట మాట్లాడటానికి? వైసీపీ విజయాన్ని ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలు వస్తే ఎవడు ఆపలేడా? ఈ కడుపు చేసినంత ఈజీ అనుకున్నాడా? కడుపు చేసి పారిపోయినంత ఈజీ అనుకున్నాడా? ఏంటి రే, ప్రజల్లోకి వెళ్ళాలి, ఓట్లు అడగాలి, ఓట్లు వేయించుకోవాలి, నిజాయితీగా ఉండాలి, గెలవాలి, ప్రమాణ స్వీకారం చేయాలి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఫేజ్ ఇందులో ప్రజల్లోకి వెళ్ళటం. నువ్వు ప్రజల్లోకి వెళ్తే ఈసారి నిన్ను ఫుట్బాల్ ఆడటానికి స్టేట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ రెడీగా ఉన్నారు, మీడియా వాళ్ళు అందరూ కూడా రెడీగా ఉన్నారు. నీ ఇంకా సిగ్గుండొద్దా అంటానికి? అంటే పేర్నాని గారు కూడా వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు. వాడొకడు తయారయ్యాడు అంటే మూడు పార్టీల రాజకీయ నాయకులు ముసుగు రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి కనిపించేటట్టు చేస్తారేంటి రాజకీయాలు? వాడికి వాడి గురించి అంత తక్కువ మాట్లాడుకోవటం అంత బెటర్. అంటే తల్లికి వందనం స్కీమ్ మీద ఆరోపణలు చేస్తున్నారు, గవర్నమెంట్ జీవో ఇచ్చిందని, అందులో తల్లికి మాత్రమే ఒకటి క్లియర్గా చెప్పదలుచుకున్నాను, వైసీపీ సోషల్ మీడియా ఒక గేమ్ ఆడుతుంది, ఒక ట్రాప్ గేమ్ ఆడుతుంది. మేము దాన్ని ప్రజల్లో బహిర్గతం చేస్తూ ఉన్నాం. విధి విధానాలు ఒక జీవో అని చెప్పేసి జీవోలో క్లియర్గా చిల్డ్రన్ అని రాసింది. చిల్డ్రన్ అంటే ఎవరే? పిల్లాడా, పిల్లలా? పిల్లలు. సో ఆ చిల్డ్రన్ అనే పదాన్ని మేము రాసాం, అంటే పిల్లలు. సో ఈ విధి విధానాలు ఇవన్నీ ఒక పిల్లాడికి అని చెప్పేసి వాళ్ళు గేమ్ మొదలుపెట్టారు. ఇప్పుడు మేమేం చేస్తామని వాళ్ళు అనుకుంటున్నారంటే, పిల్లలకి ఇస్తాను డెఫినెట్లీ, ఇచ్చిన మాట ప్రకారం అందరికి ఇస్తాం. 4,000 ఇవ్వాలి ఆ పెన్షన్, 7,000 పెన్షన్ ఇచ్చాము మొన్న. అలాగే పిల్లలందరికీ డెఫినెట్గా ఇస్తాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. అప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే, మేము పోరాడాం కాబట్టి మీరు ఇచ్చారంటారు. సో వాళ్ళ టాక్టిక్ ట్రాప్ అన్నమాట ఇది. మేము పడదలుచుకోలేదు, తిప్పి కొడతాం. అంటే అంబటి రాంబాబు గారు అంటారు, బాబు అడుగుకున్నాడా రెడ్ బుక్? ఉన్నాడు సంజన ఇంట్లో, ఉన్నాడు సుకన్య ఇంట్లో ఉన్నాడు. అంటే వైసీపీ కార్యకర్తల మీద ఈ రెడ్ బుక్ అరాచకాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పేసి అంటున్నారు. లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు, వైసీపీ కార్యకర్తల మీద కాదు, ఎవడైతే చట్టాలని ఉల్లంఘించి ప్రవర్తించినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళకి ఈ రెడ్ బుక్ వర్తిస్తుంది. అలాగే ఎవడైతే అధికార పార్టీ దన్ను చూసుకొని మా పార్టీలో ఉన్న ఆడపిల్లలపై, మా మహిళా నాయకురాలపై, మా నాయకుల కుటుంబాలపై ఇష్టం వచ్చినట్టు పేట్రేగారో వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తాం. మాకు లెక్క నాగార్జున యాదవ్ గారిని లాక్కు రావడం, మాకు పని, మాకెంత చిన్న పని అది వాడిని లాక్కు రావడం. వాడు హీరో అనుకుంటున్నాడా? అందుకు కదా 11 ఇచ్చింది వాళ్ళకి. మేము కూడా వెళ్ళి వాడిని కొడితే వాడికి మాకు తేడా ఏంటి? మేము వెళ్ళి కొడతాం వాడిని, వాడు ఎక్కడ దొరికితే ఆడ కొడతాం. మాకేమన్నా ఇదే అది కష్టమా? కొడతాం. వాడికి మాకు తేడా ఏంటి? మా నాయకుడు ఊరుకోడు, చట్ట ప్రకారం శిక్షిస్తాం. సో ఇలా ఆడవారి మీద డిబేట్లో మన ముందు మైకు పెట్టారు కదా అని ఎంత పడితే అంత వాగితే తగిన బుద్ధి చెబుతాం.